శంకరన్ పిల్లయ్య తాగుతూ బార్లో గడిపేవాడు. దాని మూలంగా అతను ప్రతిరోజు ఆఫీసుకు లేటుగా వెళ్లేవాడు. ఒకరోజు బాస్ కి చాలా కోపం వచ్చి, నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తున్నాను అని అన్నాడు. రాబోయే సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక అంశాన్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎలా ఉండాలో మీరే ఎరుకతో నిర్ణయించుకోవచ్చు. కేవలం ఈ భూగ్రహం మీద ఓ మనిషిగా మీకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. మనం ఇది జరిగేలా చేద్దాం. సద్గురు, ఈ సంవత్సరం ముగుస్తోంది. కొత్త సంవత్సరంలో నేను ఏం ప్లాన్ చేసుకోవాలి? మీరు ఎలా ఆలోచించాలని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే దానివల్ల మీకు ఎంతో ప్రయోజనం ఉంది. మీరు చాలా దీర్ఘకాలం జీవిస్తారు. అదేమిటంటే, మీరు 24 గంటల్ని ఒక సంవత్సరంగా భావించండి. హలో, ఓ గొప్ప పండుగలా, ఇవాళ మీరు నిద్రపోండి. ప్రతిరోజు, ఎందుకంటే ప్రతిరోజుని ఒక సంవత్సరంలా భావించండి. అదో కాలచక్రం అంతే. బహుశా చీమలు, వానపాములు, లేదా మన కరోనా వాడు కూడా, ఈ వైరస్ ఏదైనా సరే, బహుశా ఇవన్నీ ఒక రోజుని ఒక సంవత్సరం అనుకుంటున్నాయేమో. ఇంకా ఎన్నో ఇతర జీవరాశులు జీవితాన్ని ఈ విధంగా అనుభూతి చెందుతూ ఉండొచ్చు. సాధారణంగా ఏమంటుంటారంటే, ఒక కుక్కకు 10 సంవత్సరాలైతే అది మనుషులకు 1 సంవత్సరమని, లేదా మనుషులకు 1 సంవత్సరం కుక్కకు 10 సంవత్సరాలని, ఇలా ఏవో లెక్కలేసి చెబుతారు. మీరు ప్రతిరోజుని 1 సంవత్సరంగా లెక్క వేసుకోవాలని నేను చెప్తున్నా. పెద్ద వేడుక, ఒక కొత్త రోజు, ఒక కొత్త సంవత్సరం. అంతా ముఖ్యం కాకపోవడం ఏమిటి అన్నది నా ప్రశ్న. ప్రతి ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్పగా ప్రారంభమవుతుంది కదా, అద్భుతమైన సూర్యోదయం. సరే, చాలా కొద్ది మందే ఇది చూసి ఉంటారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఫోన్ స్క్రీన్లలోనే చూస్తూ ఉంటారు. ఫోన్ స్క్రీన్లో అయితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే సూర్యోదయం అవుతుంది. అందులో ఉన్న సౌకర్యం అది. సో ఇంత వైభవంగా సూర్యోదయం ప్రతిరోజు జరుగుతున్నప్పుడు అది సరికొత్త ప్రారంభం ఎందుకు కాదు? ప్రతిరోజు నూతన ప్రారంభమే. సద్గురు, మేము ఏదో వేడుక చేసుకోవాలనుకుంటే మీరు దాన్నంతా పాడు చేసేస్తున్నారు. లేదు, నేను చెప్తున్నది ఏమిటంటే, జనవరి 1వ తారీఖైనా అంతే అని. ఆ రోజు కూడా మనం వేడుక చేసుకోవడానికి తగిందే. కానీ చెప్తున్నది ఏమిటంటే, ప్రతిరోజు ఎంతో వైభవంగా మొదలవుతుంది. ప్రతిరోజు వేడుగ్గా ఉండేందుకు యోగ్యమైందే. కాకపోతే ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటంటే, మీరు మానసికంగా ఎలా చిక్కుకుపోయారంటే, ప్రతిదానికి అందరి సహకారం, సన్నద్ధత, ఇంకా ఎన్నో కావాలనుకుంటూ ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే, శంకరన్ పిల్లయ్య ఇలాంటి సత్సంగానికి వచ్చాడు. శంకరన్ పిల్లయ్య హాడ్ అటెండెడ్ ఎ సత్సంగ్ లైక్ దిస్. అదంతా చాలా మనసుకు తీసుకున్నాడు. ప్రతి సాయంత్రం అతను బార్కు వెళ్ళి తాగుతూ ఉండేవాడు. దాంతో ప్రతిరోజు ఆఫీసుకి లేటుగా వెళ్ళేవాడు. ఇక అతని బాస్ అతన్ని ఉద్యోగంలో నుంచి పీకేయాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ ఇతను రోజు గంట, గంటన్నర లేటుగా వెళ్ళేవాడు. శంకరన్ పిళ్ళైకు తనతో పాటు బార్కి వచ్చే ఓ సహోద్యోగి ఉండేవాడు. మీతో పాటు రోజూ వస్తే వాళ్ళని సహోద్యోగులనే అనాలి కదా, లేదా స్నేహితుడు అనుకోవచ్చు. కానీ అతనేమో ఆఫీసుకి రోజూ టైంకి వెళ్ళిపోయేవాడు. శంకరన్ పిళ్ళయ్య అతన్ని, రోజూ నువ్వు ఇలా ఎలా చేయగలుగుతున్నావు? ఇద్దరం ఇంటికి అదే సమయానికి చేరుకుంటాం, ఇద్దరం దాదాపు ఒకేలా తాగుతాం, కానీ నువ్వేమో ఆఫీస్కి టైం కల్లా వెళ్ళిపోతావు అని అడిగాడు. దానికి అతనేం చెప్పాడంటే, చూడు, సాధారణంగా మనం 12 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. నేను వెంటనే పడుకుంటాను, 2 గంటలకు లేచి మరో పెగ్గు విస్కీ తాగుతాను, మళ్లీ పడుకుంటాను, 4 గంటలకు లేచి మళ్లీ ఇంకొక 2 పెగ్గులు తాగుతాను, మళ్లీ 8 గంటలకల్లా లేస్తాను, ఇక 9 గంటలకల్లా ఆఫీస్కొచ్చేస్తాను. శంకరన్ పిళ్ళయ్య తాను కూడా ఇలా ప్రయత్నించి చూడాలనుకున్నాడు. ఇంటికెళ్ళి అలానే ప్రయత్నం చేసి చూశాడు. అతన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా 8:30కి మెలకు వచ్చింది. హడావిడిగా ఆఫీస్కు వెళ్ళాడు. 9:30 కంటే కొద్దిగా ముందుగా వెళ్ళేవాడు. బాస్కు వెర్రి కోపం వచ్చి, ఇక ఇదే ఆఖరు, నిన్ను ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నాను అన్నాడు.
అయ్యో అదేమిటి, రోజు నేను గంటా గంటన్నర లేట్ వచ్చేవాణ్ణి, ఇవాళ నాకు 27 నిమిషాలు మాత్రమే ఆలస్యమైంది. 27 నిమిషాలు అంటావేమిటి? సోమవారం, మంగళవారం, బుధవారం, అసలు నువ్వేమైపోయావు? మరి సంవత్సరంలో ఈ 364 లేదా 363 రోజులు మీరందరూ ఏమైపోయారు? ఉన్నట్టుండి అంతా పండుగ వాతావరణం తమకు తాము వేసుకోవలసిన ప్రశ్న ఇది. ఈ 364 రోజుల్ని మనం ఒక పండుగలా ఎందుకు గడపడం లేదు? ఏదో ఒక్కరోజు మాత్రమే వేడుక చేసుకోవాలనుకుంటున్నారు. మీరు అసలు ఎప్పుడూ సంతోషంగా లేరు, ఆనందంగా లేరు అని అనడం లేదు. ఎప్పుడూ అలా ఉండడం చాలా ముఖ్యం. జీవితపు స్వభావమే అంత, అది సాగిపోతూ ఉంటుంది. The nature of life is it's rolling away. కొత్త సంవత్సరం అంటే అదే. మీకోసం కాలం ఆగడం లేదని. మీరు ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నా, లేదా ఆఫీసులో గడియ వేసుకుని ఉన్నా, లేదా కాలువలో పొర్లుతున్నా, ఎలా ఉన్నా సరే కాలం గడిచిపోతూనే ఉంటుంది. కాలం గడిచిపోతోంది అంటే జీవితం గడిచిపోతోందనే అర్థం. జీవితపు స్వభావం ఇలా ఉన్నప్పుడు, కాలం ఎడతెరిపి లేకుండా గడిచిపోతూనే ఉన్నప్పుడు, మనం కాలాన్ని ఎదుర్కోవలసిన విధానం మరొకటి ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనుషులు నిశ్చలంగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. స్టిల్ అంటే నేను ఏం చేయకుండా ఉంటే అదేమైనా ఉపయోగపడుతుందా అంటే, మీరు ఒకసారి పరిశీలించి చూసుకోండి, ఈ సంవత్సరం అంతా మీరు విశ్రాంతి లేకుండా గడిపారా లేక పరధ్యానంలో గడిపారా? మీ బుర్రలో జరుగుతున్న వాటి వేగం పెరిగిపోతే అది బిజీగా ఉండడం అని మీరు అనుకుంటున్నారు. లేదు, మీరు బిజీగా లేరు, మీరు అసమర్థంగా తయారయ్యారంతే. ఒక వివేకవంతమైన ఆలోచనకు బదులుగా 10,000 పనికిరాని ఆలోచనలను చేస్తున్నారంటే అది అసమర్థతే. ఏదైనా పనిచేయడానికి ఒక్క ఆలోచన చాలు. అంతేగాని 10,000 ఆలోచనలు అసలు ఎందుకు? దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగమూ లేదు. ఈ అసమర్థతను బిజీ అనుకోకండి, అది కేవలం పరధ్యానంగా ఉండడం అంతే. పరధ్యానంలో ఉండడం అన్నది ప్రపంచవ్యాప్తంగా పాకింది ఇప్పుడు. కారణం, ప్రజలకు ఊరికే కూర్చోవడం తెలియదు, ఎలా శ్వాస తీసుకోవాలో తెలియదు, తమను తాము ఎలా నిర్వహించుకోవాలో తెలియదు. ఎందుకంటే ఇవాల్టి విద్యా విధానం ఎలా ఉందంటే, మీరు ప్రోటీన్లు, విటమిన్లు, ఇవి అవి తిన్నారంటే అంతా బానే ఉంటుందని చెప్తారు. మీరు బతుకుతారనుకోండి, కానీ మనిషిగా ఉండడంలోని సామర్థ్యాన్ని మీరు వెలికి తీయాలనుకుంటే, మీ మానవత్వాన్ని బయటికి తీసుకురావాలనుకుంటే, మీ మేధస్సుకు సానబెట్టాలనుకుంటే, బయటి పరిస్థితులు ప్రభావితం చేయని స్థితిలో మీరుండాలి. మీ ఆంతరంగిక స్థితి ఎలా ఉండాలంటే కేవలం ఇది మాత్రమే ఉండాలి. యు నీడ్ ఎ స్పేస్ విదిన్ యూ వేర్ జస్ట్ దిస్ ఇస్ దేర్. ప్రపంచమంతా మీ చుట్టూ ఉండాలి. నిజానికి ప్రపంచం ఉన్నది మీ చుట్టూ మాత్రమే, అదేమీ మీలో లేదు. కానీ చాలామందికి అది తమ లోపల ఉంది. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు, వాళ్లకి పిచ్చెక్కుతుంది. దీనికి కారణం ఏమిటంటే, ఇంత గొప్ప అధునాతన యంత్రమైన మానవ వ్యవస్థ పట్ల వారు ఎలాంటి కృషి చేయలేదు. ఈ సృష్టిలో అన్నిటికంటే అధునాతనమైన యంత్రం ఇది. దీన్ని తెలుసుకునేందుకు వారు ఎటువంటి కృషి చేయలేదు. ఇదంతా టచ్ స్క్రీన్ లాంటిది. ఏది ఏం చేస్తుంది ఏమీ తెలియదు. ఎలాగో అలా బతికేస్తున్నాం. మన సౌకర్యాలకు ఈ ప్రపంచాన్ని సరిచేయాలన్న రంధిలో మనం ఎలాంటి స్థితికి చేరుకున్నామంటే, మన మూలాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. ప్రజలు ఊహించిన దానికంటే కూడా ప్రస్తుత పరిస్థితి చాలా విషమంగా ఉంది. మనం దీనికి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా కారణం అయ్యుండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చేసేదానికి, ఇంకా చేయని దానికి మనందరం 100% బాధ్యులమే. ఎందుకంటే చైతన్యం అంటే ఇదే, మనుషులుగా జీవించడం అంటే ఇదే. ఈ సృష్టిలో తక్కిన ప్రాణులన్నిటికీ అవి ఏమిటి అన్నది ఖచ్చితంగా నిర్దేశించబడింది.
ఈ భూమి మీద ఖచ్చితమైన నిర్దేశం లేని ప్రాణి మానవుడొక్కడే. దీనివల్లే ఎంతోమంది బాధపడుతున్నది. వాళ్లకు ఖచ్చితమైన నిర్దేశం కావాలి. ఆలోచనలు, వేదాంతాలు, మతం, ఒక వ్యవస్థ, ఇవన్నీ ఎందుకంటే వాళ్లకు వాళ్ళు ఒక నిర్వచనం కావాలనుకుంటున్నారు. మనిషిగా ఉండడంలోని అందం ఏమిటంటే మన జీవితం నిర్వచించబడలేదు. దాన్ని మనం నిర్వచించలేదు అంటే అర్థం అది స్వేచ్ఛగా ఉందన్నమాట. It is not defined means it's free. That's what it means. కానీ స్వేచ్ఛ అంటే భయం. నాలుగు గోడల మధ్య ఉండాలనుకుంటారు. ఎందుకంటే స్వేచ్ఛ అంటే భయం. కానీ మీకు తెలియకుండా మీరు ఎప్పుడూ ఆకాంక్షించేది దాని గురించే. కానీ అది దొరికినప్పుడు భయపడతారు. ఈ విషయాన్ని మనం సరిదిద్దుకోవాలి. రాబోయే సంవత్సరంలో ఈ ప్రాథమికమైన అంశాన్ని మీరందరూ సరిదిద్దుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం జీవిస్తున్నారా? లేదా మీ జీవితంలో మరింతగా బంధనాలను ఏర్పరచుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి సమయంలో లేదా ఎలాంటి సమయంలో అయినా సరే తెలివిగల మనిషి ప్రతి పరిస్థితిని తన ఎదుగుదలకు వాడుకుంటాడు. అదే మూర్ఖుడైతే ప్రతి పరిస్థితిని తనకి ప్రతికూలంగా మార్చుకుంటాడు. వారిని వారు బాధ పెట్టుకుంటారు. వారి చుట్టూ ఉన్నవారిని బాధ పెడతారు. జీవితంలో ఉన్నది ఇదే. మీ తెలివితేటలు జీవితానికి అనుకూలంగా పనిచేస్తున్నాయా, ప్రతికూలంగా పనిచేస్తున్నాయా? అందుకని మీరు సంవత్సరమంతా మూర్ఖత్వంలో జీవించి రేపు ఉదయాన్నే ఏదో ఒక నిర్ణయం వల్ల జాగృతం అవుతారా అంటే అలా జరగదు. అలా జరగాలంటే కృషి చెయ్యాలి. కానీ అదే సమయంలో మనుషులు కావాలనుకుంటే వారి మనసు మార్చుకోవచ్చు. మీరు ఈ దిశగా వెళుతూ ఉన్నట్లయితే కావాలనుకుంటే మీరు మనసు మార్చుకుని ఇటువైపుకు వెళ్ళచ్చు. అలా చేయగల సామర్థ్యం మీకుంది. నేను చెప్తున్నది ఏమిటంటే అలా చేయగల సామర్థ్యం ఈ భూమి మీద ఒక మనిషిగా మీకు మాత్రమే ఉంది. మిగిలిన జీవరాశులన్నీ వాటిలో అంతకుముందే నిర్దేశించి ఉన్న నిర్వచనాలతో జీవిస్తున్నాయి. అవి మాత్రమే అవి చేయగలవు. మనుషులకు మాత్రమే ఎటువంటి ప్రోగ్రామింగ్ లేదు. మీరు ఎలా కావాలనుకుంటే అలా మీ మనసును మళ్లించుకోవచ్చు. మీరు ఎలా ఉండాలో మీరే ఎరుకతో నిర్ణయించుకోవచ్చు. ఇది ఎంతో గొప్ప సౌభాగ్యం. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ ప్రివిలేజ్. ఈ భూమి మీద ఉన్న జీవానికి ఇచ్చిన అత్యుత్తమమైన సౌభాగ్యం ఇంకా స్వేచ్ఛ ఇది. మనం ఇది జరిగేలా చేద్దాం. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్.